हेलो एवरीवन, वेलकम टू कार्तिका क्रिएशंस। इवाल्टी स्पेशल भीमवरम स्टाइल रोयल वेपुडंडी। इदी वंडुतुंटे इल्लु इल्लंता स्मेल तो गुमगुमलाडिपोतुंदी। ई रोयल वेपुडिनी मी फ्यामिलीकि गानि फ्रेंड्स गानि चेसि पेट्टंडी, चाला बागुंदनि खच्चितंगा चेप्तारु। सो इंकेंदुकु लेट, प्रासेस चूसेद्दामा। ముందుగా ఇంగ్రీడియన్స్ వచ్చేసి రొయ్యలు 1/2 కేజీ. ఇక్కడ నేను పొట్టు తీసిన రొయ్యల వెయిట్ చెప్తున్నానండి. అంటే 1 కేజీ రొయ్యలు తీసుకుంటే వాటి పొట్టు తీసుకున్న తర్వాత 1/2 కేజీ వస్తాయి. నెక్స్ట్ కారం 2.5 టేబుల్ స్పూన్లు, ఉప్పు 1 టేబుల్ స్పూన్, పసుపు 1/4 టీ స్పూన్, కరివేపాకు 1 కప్పు, కొత్తిమీర 1/4 కప్, అండ్ ఆయిల్. నెక్స్ట్ ధనియాలు 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, లవంగాలు 10 నుంచి 12, వెల్లుల్లిపాయలు చిన్నవి 2, అల్లం 10 గ్రాములు. మసాలా కోసం ముందు మిక్సీ జార్లో ధనియాలు 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, లవంగాలు 10 నుండి 12, వెల్లుల్లిపాయలు 2 చిన్నవి, అండ్ అల్లం ముక్కలు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ మసాలా పేస్ట్ అనేది వాటర్ లేకుండా చేసుకోవాలండి, ఇలా పౌడర్ లాగా. ముందుగా స్టవ్ వెలిగించుకుని నాన్ స్టిక్ బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఫ్రై కాబట్టి. అలా ఆయిల్ వేడెక్కిన తర్వాత రొయ్యలు వేసుకోవాలి. అలా వేసుకున్న రొయ్యల్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలండి. తర్వాత హై ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉంచి చూస్తే రొయ్యల్లో వాటర్ అనేది బయటకు వస్తుంది. ఆ వాటర్ ఇగిరే వరకు 10 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. తర్వాత 1 కప్పు కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలండి. తర్వాత మనం చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. వేసుకోగా మిగిలిన పేస్ట్ని మనం 8 కంటైనర్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని నెక్స్ట్ టైం యూస్ చేసుకోవచ్చండి. ఇలా మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇందాక రొయ్యల్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని 2.5 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని 3 మినిట్స్ కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో. తర్వాత కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల వేపుడు రెడీ. ఈ రొయ్యల వేపుల్లో లెమన్ పిండుకుని వైట్ రైస్లో కలుపుకొని తింటే మీరు ఎప్పుడు తినేదానికన్నా కొంచెం ఎక్కువే తినేస్తారు. సో మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.